ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ యువతిని బెదిరించి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవ మృగం చేతిలో నుంచి బయటపడ్డ తర్వాత ఆ యువతి ఒంగోలులోని దిశా పోలీసులను ఆశ్రయించింది. ఒంగోలు శివారు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చెప్పిన వివరాలతో అత్యాచారానికి పాల్పడి పరారైన ఆఫ్రాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆఫ్రాన్ గతంలో ఇటువంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దిశా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ యువతిని బెదిరించి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవ మృగం చేతిలో నుంచి బయటపడ్డ తర్వాత ఆ యువతి ఒంగోలులోని దిశా పోలీసులను ఆశ్రయించింది. ఒంగోలు శివారు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చెప్పిన వివరాలతో అత్యాచారానికి పాల్పడి పరారైన ఆఫ్రాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఆఫ్రాన్ గతంలో ఇటువంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డాడా అన్న కోణంలో పోలీసులు దిశా పోలీసులు విచారణ జరుపుతున్నారు.